ఒక అనూహ్యమైనటువంటి కష్టం ప్రపంచ ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేస్తుంది. అందులో గల్ఫ్ కంట్రీస్ అసలు కష్టాల పాలవుతాయని కలలో కూడా ఎవరు అనుకోరు. ఎందుకంటే రోజు లేచిన దగ్గర నుండి మన ప్రయాణమే వాహనాలతో, వాహనాలకు కావాల్సింది ఇంధనం, ఆ ఇంధనం పుట్టేది అక్కడ, తయారు చేసేది వాళ్ళు. కాబట్టి భూమి ఉన్నంత వరకు భూమి మీద రోజు రోజుకి కొత్త కొత్త వాహనాలు పుట్టుకొస్తూనే ఉంటాయి, కానీ పోయేదేం లేదు. పాత పడిపోయినటువంటి వాహనాలు పోయి కొత్త కొత్త వాహనాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. అది విమానమైనా, హెలికాప్టర్ అయినా, డ్రోన్ అయినా, దేనికైనా ఇంధనాలు కావాల్సి వస్తుంది. కాబట్టి ఆ ఇంధనాలతో దర్జాగా ఉంటుంది కాబట్టి ఆ దేశాలకు అసలు ప్రాబ్లమే లేదనుకున్నారు. తీరా చూస్తే ప్రపంచమంతా లాక్డౌన్ అయ్యి వాహనాల రాకపోకలాగిపోతే, కొనేది లేనప్పుడు, వినియోగించేవాళ్ళు లేనప్పుడు, అక్కడ తవ్వి తీసుకుని ఎక్కడ దాచిపెట్టుకోవాలో ప్లేస్ లేనప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు, వ్యాపారాలు కుచించుకుపోయినాయి, కుదించుకుపోయినాయి. ఇప్పుడు డాలర్ల కొద్దీ పడిపోయినటువంటి బ్యారల్స్ 35 నుంచి ఇంకా పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. గల్ఫ్ కంట్రీస్లో దీని ఎఫెక్ట్ దాదాపుగా 45% ఉద్యోగాల మీద పడుతుంది అన్నటువంటిది ప్రస్తుతం అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇది దారుణమైనటువంటి పరిస్థితికి వెళ్తుందంటే, ఇప్పుడు అక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలల నుండి, ఎస్పెషల్లీ ఏషియా కంట్రీస్ నుండి ఎక్కువ మంది గల్ఫ్ కంట్రీస్లో ఉద్యోగాలు చేస్తుంటారు. ఎక్స్పర్టైజేషన్ ఉన్నటువంటి వాళ్ళేమో అట్నుంచి యూరోపియన్ కంట్రీస్ నుంచి అయితే, మిగతా పనులన్నిట్లలో కూడా అక్కడ పనిచేసేటువంటి వాళ్ళల్లో 100 to 70 మంది ఏషియన్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ అక్కడ ఉపాధి అవకాశాలు, ఇప్పటికే రోజు కూలీలకి అట్లాగే ఇతరత్ర పనులు చేసే వాళ్ళకి వీళ్ళందరికీ పోయింది. ఇప్పుడు అక్కడ షేకులు వీళ్ళందరికీ కూడా ఈ వచ్చే ఇన్కమ్ పోతుంది, దాంతో అక్కడ వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి సమస్య, ఇటు పక్కన వీళ్ళకి సమస్య. ఓవరాల్గా క్రైసిస్, సీరియస్ క్రైసిస్. దీంతో రాజులు వాళ్ళకి సంబంధించినటువంటి మూలాల నిధుల నుండి కొంతమంది ఇవ్వడానికి రెడీ అవుతున్నారు, కొంతమంది అయితే అది కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.